గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డైరెక్షన్స్ గురించి. ఈ డైరెక్షన్స్ మంచి ఫలితాలు ఇస్తాయా ఇవ్వవా, అసలు ఏ డైరెక్షన్స్ వెళ్ళాలి, ఏ డైరెక్షన్స్ వెళ్ళకూడదు అన్నటువంటి అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాలకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ సమస్యలకు సజెషన్స్ తీసుకోగలరు. మన గురువాస్తు యూట్యూబ్ ఛానల్ని కొత్తగా కనుక చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మీకు వాస్తుపరమైన అన్ని సందేహాలకి వీడియోలు సబ్మిట్ చేయడం జరుగుతుంది. తద్వారా మీరు వాస్తు గురించి నాలెడ్జ్ పెంచుకోవచ్చు. టాపిక్లోకి వెళ్ళిపోతే, ఏదైనా ఒక గృహము ఏ ఫేసింగ్ అయినా సరే ఆ గృహం నుంచి, అది ఓన్ కానీ రెంటల్ కానీ, ఆ గృహం నుంచి మనం ఏ డైరెక్షన్స్లో వెళ్ళాలి అన్నటువంటి అంశం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా మనం ఉన్నటువంటి ఇంటి నుంచి ఉత్తరం డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ చేసినప్పుడు, అది వ్యాపార రీత్యా కావచ్చు, పెట్టుబడుల రీత్యా కావచ్చు, ఆస్తులు కొనుగోలు రీత్యా కావచ్చు, ఏ రకంగా చూసినా కూడా మనకి మంచి ఫలితాలే ఉంటాయి. ఉత్తరం మనకి కుబేర స్థానం, లక్ష్మీ స్థానం కాబట్టి మనకి ఇబ్బంది లేదు. అక్కడ పెట్టినటువంటి పెట్టుబడులు మనకి నష్టం మాత్రం చూపించవు, లాభం చూపించినా చూపించకపోయినా నష్టం మాత్రం చూపించవు. తర్వాత ఈ మంచి డైరెక్షన్ వల్ల అభివృద్ధి, మంచి అభివృద్ధి అనేది ఉంటుంది. తర్వాత ఈశాన్య డైరెక్షను, ఈ ఈశాన్య డైరెక్షన్ వల్ల మనకి జీవితంలో ఎదుగుదలకు సంబంధించి, పుత్రులు ఎదుగుదలకు సంబంధించి మంచి అవకాశాలు రావడం, మంచి ఆలోచనలు చేయడం, ఇటువంటి అంశాలు ఈశాన్య డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ చేయడం వల్ల జరుగుతుంది. అభివృద్ధి కూడా బాగా ఉంటుంది. ఈ డైరెక్షన్లో పెట్టుబడులు పెట్టడం కానీ, స్థలాలు కొనడం కానీ, పొలాలు కొనడం కానీ, ఇన్వెస్ట్మెంట్లు చేయడం కానీ, వీటి వల్ల మనకి మంచి ఫలితాలే ఉంటాయి. తర్వాత తూర్పులో పెట్టినటువంటి పెట్టుబడుల వల్ల మనకి డెవలప్మెంట్ ఉంటుంది. డెవలప్మెంట్తో పాటు కీర్తి అనేది ఉంటుంది, అందరిలో మనకి ఒక మంచి పేరు ఉంటుంది, మనం ఒక పెద్ద మనిషిగా వ్యవహరించేదానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. తర్వాత ఆగ్నేయం డైరెక్షన్, ఈ ఆగ్నేయ డైరెక్షన్లో మనం పెట్టుబడులు కానీ తర్వాత డిస్ప్లేస్మెంట్ కానీ ఏమీ చేయకూడదు. ఈ డైరెక్షన్లో మనకి ఎక్కువగా చెడు ఫలితాలు మనం చూడడం జరిగింది. ఈ డైరెక్షన్ వల్ల ఇంటి యొక్క వ్యక్తి యొక్క రెండవ సంతానానికి ఎక్కువ సమస్యలు అనేవి ఏర్పడతాయి. యాక్సిడెంట్లు జరగడం, అగ్ని ప్రమాదాలు సంభవించడం, పెట్టుబడులు పూర్తిగా నిర్వీర్యం అయిపోవడం, ఇటువంటి అంశాలన్నీ గోచరిస్తాయి. తర్వాత దక్షిణ దిశ, ఈ దక్షిణ డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ చేయడం వల్ల మనకి ప్రశాంతత అనేది ఉంటుంది. ఈ ప్రశాంతతతో పాటు ఫేమ్ అండ్ రికగ్నైజేషన్, గుర్తింపు అనేది వస్తుంది. ఎక్కడికి పోయినా సరే మనల్ని గుర్తించడం అనేటువంటి అంశం జరుగుతుంది. ఈ డైరెక్షన్లో కొద్దిగా కష్టం ఎక్కువ ఉంటుంది, ఫలితం కొద్దిగా తక్కువ ఉంటుంది, కానీ తర్వాత మంచి ఫలితాలే పొందుతారు. తర్వాత నైరుతి డైరెక్షన్, ఈ నైరుతి డైరెక్షన్లో మనకి పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి ఫలితాలే పొందుతాం. ఇది వచ్చేసి కంప్లీట్గా కెరీర్కి సంబంధించింది, ఎడ్యుకేషన్కి సంబంధించింది. ఈ నైరుతి దిశ దీనివల్ల మనకి మంచి శుభ ఫలితాలే ఉంటాయి. ఈ దిశలో స్థలాలు పొలాలు తీసుకోవడం మంచిదే, దీనివల్ల మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ కూడా అంతే, ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు, కానీ మనమే సొంతగా వెళ్ళేసి ఇక్కడ ఒక బిజినెస్ చేయాలి అన్నప్పుడు మాత్రం కొద్దిగా ముందు కష్టం ఉంటుంది, తర్వాత మంచి ఫలితాలు పొందుతారు. తర్వాత పడమర దిశ, ఈ పడమర దిశలో కూడా మనకి సేమ్, ముందు కొద్దిగా కష్టం ఎక్కువ ఉంటుంది, ఫలితాలు కొద్దిగా తక్కువ ఉంటాయి, తర్వాత మంచి ఫలితాలు మాత్రం ఉంటాయి. ఈ డైరెక్షన్లో స్థలాలు పొలాలు ఏమైనా తీసుకోవచ్చు, ఇళ్ళైనా తీసుకోవచ్చు. ఈ దిశలో పెట్టుబడులు ఏమైనా సరే పశువులకు సంబంధించినటువంటి పెట్టుబడులు పడమరలో చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తర్వాత వాయువ్యం డైరెక్షన్, ఈ వాయువ్యం డైరెక్షన్లో పెట్టుబడులు పెట్టడం, స్థలాలు తీసుకోవడం, ఇటువంటి వాటి వల్ల ఇన్వెస్ట్మెంట్లు పూర్తిగా చిక్కుల్లో పడిపోతాయి. అంటే పార్ట్నర్స్ మధ్య విభేదాలు, ఈ విభేదాల కారణంగా కోర్టు తగాదాలు, ఈ కోర్టు తగాదాల ద్వారా మనకున్నటువంటి ఆస్తులు లీగల్గా వేరే వాళ్ళు సొంతం చేసుకోవటం. తర్వాత ఇళ్ళు ఇలాంటివి తీసుకున్నప్పుడు ఇంటి ఆడపిల్లల నుంచి కొద్దిగా సమస్యలు అనేవి స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఈ వాయువ్యం ఆగ్నేయం దిశలు తప్పితే మనకి
మిగిలిన అన్ని దిశలు కూడా మంచి ఫలితాలే ఇస్తాయి. కాబట్టి మన గురువాస్తు వీక్షకులు ఎవరైనా సరే ఒక కొత్త పని మొదలు పెట్టాలి, ఒక కొత్త ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఒక కొత్త స్థలం కొనాలి, లేదా ఒక కొత్త హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలి అన్నప్పుడు నేను చెప్పినటువంటి ఈ డైరెక్షన్స్లో చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈ డైరెక్షన్స్ ఫాలో అయినప్పుడు ఖచ్చితంగా వాస్తు కూడా ఫాలో అవ్వాలి. మనం చేసేటువంటి కట్టుబడికి మంచి వాస్తుతో కూడినటువంటి నిర్మాణం చేపట్టాలి. కాబట్టి డైరెక్షన్తో పాటు వాస్తు కూడా ప్రధానం. మనకి అక్కడ మంచి డైరెక్షన్లో వెళ్ళాం కదా, దిశ కానీ లేకపోతే అక్కడ విదిక్కుల్లో ఉన్నా లేకపోతే ఆ ఇంట్లో ఏదైనా దోషాలు ఉన్నా కూడా మనకి చెడు ఫలితాలే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.